కడప జిల్లా మైదుకూరు మండలంలోని ముదిరెడ్డిపల్లి వద్ద 67వ జాతీయ రహదారి గ్రీన్ఫీల్డ్ అధికారుల నిర్లక్ష్యంతో గృహాలు బీటలు చీలాయి. జాతీయ రహదారికి సంబంధించిన కాంట్రాక్టులు పరిమితికి మించి బ్లాస్టింగ్ చేయడంతో ముదిరెడ్డిపల్లి సుగాలి తండా గ్రామాలకు చెందిన గృహాలు బీటలు వారిన వైనం 50 అడుగుల మేర రంధ్రాలు వేసి భారీగా బ్లాస్టింగ్ చేయడంతో చుట్టుపక్కల గ్రామాలు గృహాలు బీటలు వాడటంతో గ్రామస్తులు లబోదివోమంటున్నారు. గృహాలు బీటలు వాడటంతో బ్లాస్టింగ్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గ్రామస్తులు కోరుతున్నారు. బ్లాస్టింగ్ చేసే సమయంలో భద్రతా ప్రమాణాలకు పాటించకుండా సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండా తవ్వకాల పేరుతో పేలుడు జరుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండు గ్రామాల ఇళ్ళు అన్ని కదిలి చిల్లి డ్యామేజ్ అయింది. దీనిపైన మీరు గవర్నమెంట్ వారు వచ్చి ఎంక్వైరీ చేసి మాకు పరిశీలించి దీని మీద అది బ్లాస్టింగ్ పేల్చకుండా నిలపాలని కోరుకుంటున్నాము. మాకు నష్టపరిహారం కూడా కట్టించడానికి మార్గం చేయాలా. చాలా వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. వాళ్ళు మేమేం చెప్పినా మమ్మల్ని లెక్క చేసుకోవడం లేదు. దయ ఉంచి మీరు వచ్చి గవర్నమెంట్ వారు దీని మీద మీరు చర్య తీసుకొని యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఏ నిర్ణయం తర్వాత మళ్ళా సౌండ్ వచ్చింది మాకు. ఇటు ఇంతకుముందు ఎప్పుడు లేదు ఇటు వైబ్రేషన్ కానీ ఇవ్వలేదు. అంత భయంకరమైన వైబ్రేషన్ వచ్చింది. బయటకు చూసేలా అక్కడ పేల్చిండ్రు. దానివల్ల జరిగిందని చెప్పు.